ఓకే ఇప్పుడు మీరు ఇట్లా చేంజ్ అయిన తర్వాత సబ్స్క్రైబర్స్ అందరు ఆదరించారు ఓకే ట్రాన్స్ కమ్యూనిటీ అని చాలా మంది ఉంటారు కదా ఓకే అండి వాళ్ళు ఇప్పుడు ఏమన్నా అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం మేమందరం ఇది చేస్తున్నాం కదా ఎందుకు సపరేట్ గా అలా ఉంటున్నాం అలా చేస్తున్నాం ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా రేజ్ చేసుకోవాలి యూట్యూబ్ తర్వాత అయితే అలా ఎవరు చేయలేదు కానీ యూట్యూబ్ ముందు అయితే నువ్వు ఇంత ఇలా మారావు ఇలా అయ్యావు అమ్మాయిగా ఏం సాధించావు డబ్బు సాధించావు ఏం సంపాదించావు ఆ పల్లెటూరులో కూలి పని చేయడానిక ఇలా అయ్యావు అన్న ట్రాన్స్జెండర్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కాకపోతే నాకు అలా ఇష్టం లేదు నాకు ఈ లైఫ్ ఇష్టం కష్టమైనా సరే అందులోనే నేను సంతోషాన్ని వెతుక్కున్నాను అలా జీవించినందుకు ఆ ఫలితం ఈరోజు నేను చూస్తున్నాను అలా అన్న వాళ్ళు ఈరోజు మా ఫ్రెండ్ పల్లెటూరు అమ్మాయి అంటే మా ఫ్రెండ్ అని చెప్పుకునే స్టేజ్ లో నేను ఉన్నాను అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను ఎక్కడో ఎవరు కామెంట్ కు మీరు ఒక రిప్లై ఇస్తే చూసాను మీరు హ్యాపీగా ఉండండి అక్క మీ జీవితం ఇప్పటి నుంచి హ్యాపీగా ఉంటుంది అంటే మీరు కింద కామెంట్ ఇచ్చారు హ్యాపీ అనే పదానికి నేను చాలా దూరంగా ఉంటాను నాకు ఎప్పటి నుంచో మైండ్ లో ఉండిపోయింది అనమాట అది ఊరికే మనం ఏదో అనేసిన మాట కాదు ఆనందం అనే పదానికి నేను చాలా దూరంగా ఉంటాను అనేది మనసు లోతుల్లోంచి వచ్చిన మాట సో ఐ వాంటెడ్ టు నో ఎందుకు చాలా మందికి నేను హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తాను ఎందుకంటే కెమెరా ముందుకు వచ్చేసరికి అలా కనిపించాలి తప్పదు మనం ఏడిస్తే ఎవరు చూడరు నేను అది నమ్ముతాను ఏడిస్తే ఎవరు చూడరు అని నాకు అంటూ బాధలు ఉంటాయి బట్ అవన్నీ చెప్పుకొని ఏంటో తెలియదు కానీ ఈ క్షణం ఆనందం అనుకుంటాను మరుక్షణమే ఏదో విధంగా నాకు దుఃఖం వచ్చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది అందుకని నేను హ్యాపీ అనే పదానికి అది కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంటాను అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకు అంత బాధ ఏముంది అని అంత బాధ అంటే నా చుట్టూ ఉన్న పరిస్థితులేనేమో అని నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అంతే అంతకుమించి పర్టికులర్గా అయితే చెప్పలేను చెప్పలేను అనిపిస్తూ ఉంటుంది అందుకోసమని ఇంకా ఆనందానికి వేల కిలోమీటర్ల దూరంలో బట్ ఐ రియల్లీ హోప్ మీరు ఇంకా ఆనందంగా నిజంగా నిజాయితీగా కెమెరా ముందు కూడా ఆనందంగా ఉండే రోజులు రావాలని అంటే ఆ కామెంట్ చూసినప్పటి నుంచి అబ్బా ఎంత ఇది ఉంటే ఆ కామెంట్ పెట్టుంటారు రజనా గారు అని నేను అనుకునేది అనమాట అందుకే నా మైండ్ లో అంత బాగా గుర్తుండిపోయింది మీరు ఇంట్రడక్షన్ స్టార్టింగ్ లో కూడా నేను అదే చెప్పాను బాధను దిగుమింగుకొని ఆనందంగా నవ్వుతూ నటించడం అనేది అందరికీ అంత ఇది కాదు అని ఎందుకు చెప్పానంటే ఆ కామెంట్ వల్లే అనమాట నేను ఇప్పుడు ఏదైనా షార్ట్ వీడియో చేస్తానంటే అందులో చాలా హ్యాపీగా కనిపిస్తాను షార్ట్ వీడియోలో అది జనాలు చాలా ఆనందంగా ఉంది హ్యాపీగా ఉంది అనుకుంటారు సబ్స్క్రైబర్ చూసేవాళ్ళు వ్యూవర్స్ కాకపోతే బాధ అనేది వెనకాల ఉంటుంది అది మనం చూపించలేము అక్కడ ఏం చూపించాలో అదే చూపించాలి బట్ అంత హ్యాపీ కనిపించినంత మాత్రం నేను హ్యాపీగా ఉన్నట్టు కాదు గుర్తించండి ఓకేనండి పైకి నవ్వినంత మాత్రాన ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నట్టు కాదు వెనక చాలా బాధ ఉంటుంది అనే మాత్రం అర్థం అవుతుంది ఓకే అంటే ఈ కామెంట్స్ లో చాలా మంది మీకు ఆనందంగా ఉంటారు అని గిఫ్ట్లు పంపిస్తుంటారు కొంతమంది ఇంకొంతమంది అక్క మమ్మల్ని మీట్ అవ్వండి అంటే మీరు వెళ్ళిపోతారు మీట్ అవ్వడానికి గిఫ్ట్లు వస్తే ముందు తిట్టేవాళ్ళు ఎందుకంటే గిఫ్ట్లు పంపిస్తున్నారు నాకు పంపించకండి అని అవునండి అంటే గిఫ్ట్స్ పంపించేస్తారు సడన్ గా వచ్చేస్తాయి అంటే ఒకనొక సందర్భంలో నా డీటెయిల్స్ చెప్పడం జరిగింది ఒక వీడియోలో తర్వాత ఎవరన్నా అంటే మీ అభిమానాన్ని చూపాలనుకుంటే లెటర్ ద్వారా ఏదైనా రాసి పంపండి బాగుంటుంది నేను కూడా చదవడానికి ఎక్కువసేపు అన్నట్టు అనుకుని చెప్పాను అది డీటెయిల్ చెప్పడం జరిగింది అలా కూడా చెప్పాను లెటర్స్ రాయండి నేను చదువుతాను చదివి వినిపిస్తాను ఎక్కడి నుంచి ఎవరు లెటర్స్ పంపారన్నది కూడా అంటే గిఫ్ట్లు పంపారా నేను షాక్ అయ్యాను ఏంటి గిఫ్ట్లు వచ్చినాయా నేనేం బుక్ చేయలేదే నేనేం ఆర్డర్ చేయలేదే అనుకుని చూస్తే ఇంకా సబ్స్క్రైబర్స్ పంపారు తర్వాత ఇంకా నాకు అది కొంచెం చీప్గా అనిపించింది నేను తీసుకోవడం అందుకోసమని వద్దు పంపొద్దు చేశాను రెండు మూడు వీడియోలు వాళ్ళంత అభిమానంతో పంపాక నేను కూడా అంత ప్రేమని చూపించాలి వాళ్ళ మీద వాళ్ళ అభిమానాన్ని కూడా అందరికి తెలియజేయాలన్నట్టు ఇలా పంపారని కూడా రెండు మూడు వీడియోస్ చేశాను రెండో ఎన్నో చేశాను బట్ తర్వాత నాకు కూడా అది నచ్చలేదు మంచి కరెక్ట్ అనిపించలేదు అందుకని గిఫ్ట్లు అయితే ఎవరు పంపొద్దు అని కూడా తర్వాత మళ్ళీ వీడియో చేయడం జరిగింది అభిమానం అండి అది మీరు ఆపిన ఆగదు అది అభిమానం ఒకసారి వచ్చిందంటే హీరోలు చూస్తుంటాం కదా పాలాభిషేకాలకే ఆపరు ఎవరు జనాలు అయ్యో అట్లాంటి ఎందుకు ఆపుతారు చెప్పు ఏమో అండి నాకు ఒకరు పెట్టింది తినాలి ఒకరు ఇవ్వాలి ఇలాంటి ఉద్దేశాలు అయితే ఇలాంటి ఆలోచనలు అయితే నాకు లేదు నేను కష్టపడి సంపాదించిన ఒక్క రూపాయి అయినా సరే అది నేను హ్యాపీగా
ఉండగలను కృపతో అయినా సరే. మాటతో అసలు ఎంతమందికి ఇన్స్పిరేషన్ అయ్యారో మీరు ఇప్పుడు తెలుసా, చాలా మందికి, లిటరలీ చాలా మందికి, అంటే తల్లిదండ్రుల మీద కానీ ఇంకెవరి మీదైనా ఆధారపడి. కొంతమంది చేయలేని వాళ్ళు ఉంటారు, ఓకే, కొంతమంది చేయగలిగి ఉండి కూడా వాళ్ళు ఉన్నారు కదా, తిని వాళ్ళు తినేసి కూర్చున్నా వాళ్ళు అన్నట్టుంటారు. వాళ్ళందరికీ మీరు ఇన్స్పిరేషన్, కష్టపడి చేసుకోవాలి. కానీ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంటున్నారు చాలా మంది, అన్నారు కామెంట్స్లో కూడా చదివారు. కాకపోతే నిజంగా నన్ను ఇన్స్పిరేషన్ తీసుకుంటారా అని ఒకసారి నాకు అనిపిస్తూ ఉంటుందండి, అనిపిస్తూ ఉంటుంది. జనాలకి ఇలా ఇండివిజువల్గా చేయడం అసలు నచ్చుద్దా, కష్టపడి చేయడం నచ్చుద్దా, ఇలా మెసేజ్ ఇవ్వడం అసలు నచ్చదేమో అని నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. మీకు మీకే క్వశ్చన్ మార్క్ ఉంది అంటారు, కానీ చేయలేరేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మీరు చేసి చూపించారు కదా, నిరూపించుకున్నారు మిమ్మల్ని మీరు. బట్ ట్రాన్స్జెండర్స్ అలా అనుకుంటే నాకు బెటర్ ఏమో అని అనిపిస్తుంది. ఒక 50% అయినా ఎగ్జాక్ట్లీ నన్ను ఆదర్శంగా తీసుకుంటే మంచిదని అనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు మారుతున్నట్టున్నారు కదా. అవునండి, కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు, మారుతున్నారు ఇప్పుడు మారుతున్నారు. అందరూ మారితే బాగుంటుందేమో. నేనైతే ఒక రైతుని అవ్వాలని అనుకుంటున్నాను. రైతుని మీరు, రైతు, కూలి పని చేసే వ్యక్తి, ఒక యూట్యూబర్, ఇంకా వాట్ నాట్, అన్నీ అయిపోయినారు కదా, ఇంకా అవ్వాలనుకుంటున్నాను. ఉద్యోగం కూడా చేయాలన్నది అట్లే. అప్పట్లో ఉండింది ఉద్యోగం మీద, ట్రై చేసి అలసిపోయానండి, అలసిపోయి వదిలేసాను ఇంకా. ఓకే, మీ కామెంట్లో చాలా మంది బిగ్ బాస్కి వెళ్తారు, బిగ్ బాస్కి వెళ్ళండి, బిగ్ బాస్కి వెళ్ళండి, బిగ్ బాస్ ఆపర్చునిటీ, బిగ్ బాస్, బిగ్ బాస్, బిగ్ బాస్ అని. అయ్యయ్యో, నాకు నవ్వొస్తుంటది బిగ్ బాస్ ఏమన్నా బస్సు ఎక్కి వెళ్ళిపోవడానికి అని నా మనసులో అనుకు నవ్వుతూ ఉంటానండి. ఎర్రబస్సు ఎక్కి వెళ్ళిపోవడానికి బిగ్ బాస్, అదేమన్నా లేకపోతే సీరియల్ అని ట్రై చేస్తే అవకాశం రావడానికి పోనీ, ఏదైనా చిన్న అవకాశము అని అనిపిస్తూ ఉంటుంది. బిగ్ బాస్ అనేది పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి, లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి, ఆర్టిస్టులకి, యాక్టర్స్కి, వాళ్ళకి సెట్ అవ్వద్దు, కానీ మనలాంటి చిన్న వాళ్ళకి ఎవరు అవకాశం అని నేను కామెంట్ చేస్తూనే ఉంటాను, చేస్తానుంటాను, నవ్వొస్తూ ఉంటుంది. అసలు ఆ బిగ్ బాస్ గురించి కామెంట్ లేని వీడియో అంటూ ఉండదు నా వీడియోస్లో అండి. ప్రియాంక గారి తర్వాత మిమ్మల్ని చూడాలి బిగ్ బాస్లో అని చాలా కామెంట్స్ ఉంటాయి. కానీ నేను అంత పెద్ద అయితే ఊహించుకోలేదండి ఇప్పటి వరకు, అంత పెద్ద థాట్స్ అయితే లేవు నాకు. ఎందుకంటే అంత పెద్ద, ఒకవేళ అంత పెద్ద ఊహించుకున్నామని అనుకోండి తర్వాత మనకు అది రాదు ఆపర్చునిటీ, బాధపడవలసి వస్తుంది కదా. ఎందుకంటే నాకున్నంతలో నేను హ్యాపీగా ఉండాలని అనుకుంటాను. ఒకవేళ వస్తే అది దేవుడి దయ, వెళ్తానేమో వస్తుంది అన్న నమ్మకం నాకు 0% కూడా లేదు. అంతే తెలీదు ఎవరికి ఎప్పుడు ఏ దిశ మారిపోతుంది అనేది ఎవరికి తెలియదు, దేవుడి దయ అంతే. ఏమండి రచన గారు, పగలంతా మీరు వీడియోస్ చేశారో లేదంటే బయట తిరిగారు, పనులు చేశారు, ఎవరో ఒకరు ఏదో ఒకటి జరిగిపోతూ ఉంటుంది. రాత్రి అయితే ఒంటరిగా పడుకుని లోన్లీ, ఓకే నాకెవరు లేరా, నాతో పాటు ఎవరు లేరా, నాకు తోడు లేరా అని ఖచ్చితంగా మీరు నవ్వినా నవ్వెనక నేను చూడగలను. అయ్యో చెప్పండి చెప్పండి. ఓకే, సో ఖచ్చితంగా ఫీల్ అయ్యే ఉంటారు. ఉన్నాయి కొన్ని సందర్భాల్లో, కొన్ని రోజులు ఉన్నాయి. ఓకే, బట్ ఈ జీవితంలో ఎన్నో దిగమింగుకున్నాను. ఇది చిన్నది ఆఫ్టర్, అది ఇది ఎంత అనిపిస్తుంటుంది అనిపిస్తుంటుంది కాకపోతే ఇది జీవితంలో పడ్డ వాటికంటే చిన్నదేనేమో అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పినప్పుడు అట్లీస్ట్ పక్కన ఒక మనిషి తోడు. ఎగ్జాక్ట్, చాలా కరెక్ట్గా అడిగారు, అనిపించింది మెయిన్. అలాంటి సందర్భంలోనే అనిపించింది అండి చాలాసార్లు నాకు. నేను ఏడ్చాను, ఏడ్చిన సందర్భాలు అంటే అవి, నాకు హెల్త్ బాగాలేనప్పుడు. అన్ని సందర్భాల్లో అక్క వచ్చి చేయలేదు, తన ఫ్యామిలీ తనకుంటుంది. అమ్మ వచ్చి చేయలేదా, అమ్మ ఏదో చేస్తుంది, హెల్ప్ చేయదని అన్నాను, చేస్తుంది. కానీ అన్ని సందర్భాలు మనం పక్కన ఉండలేరు కదా,